ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆదివారపు ఆరాధన యొక్క లైవ్కి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాము. దేవుని సమాజమా ఈ యొక్క జేఎల్పిఎఫ్ వర్షిప్లో మీరు కూడా పాల్గొని ఉన్నందుకు ప్రభుని స్తుతిస్తున్నాము. ఈ యొక్క లింక్ని మీరు అందరికీ షేర్ చేసినట్లయితే అనేకులు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని వారు కూడా దీవించబడడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరము కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. ఈ సమయంలో నాయన జరుగుతున్న యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూడి కాదు నుంచి అంతం వరకు మీరు ఆధిపత్యం వహించి మీరు నడిపించండి ప్రభువా. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడటకు మీరు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సమాజమా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్య ఉన్న సాల్మన్ రాజు అంటే నూటరాజు, మనందరికీ తెలుసు నూటరాజు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని మనవి చేస్తున్నాను. నీ నుండి
మంచి పాట పాడిన నోటరాజుకి ప్రభు నామ వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక పాట పాడి మనము ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మనందరికి వచ్చిన పాట ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం అనే పాట పాడి ప్రభుని స్తుతించుదాం. Thank you.
దేవుని సమాజమే ఈ సమయంలో అందరం లేచి నిలబడినట్లయితే ప్రభుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం। మన జీవితంలో ఇటువంటి ప్రభు ఆరాధన చేసే మరుటి దినము ప్రభు ఇచ్చినందుకు ఆయనను స్తుతించుదాం। మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనను స్తుతించుదాం। ఎన్నెన్నో మేలులు చేసిన ఆయనను ఆరాధన చేద్దాం। ప్రభుని స్తుతించుదాం। ప్రభువా మీ స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా। ప్రభువా మీ స్తోత్రములు హల్లెలూయా స్తోత్రం। ప్రతిబడడం ప్రభుని స్తుతించుదాం। దేవా మీ స్తోత్రములు హల్లెలూయా 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 స్తోత్రములు। యేసయ్యా మీకే మహిమ 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 హల్లెలూయా। ప్రభువా మీ స్తుతులు 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 హల్లెలూయా। ప్రతి ఒక్కరు కలిసి ప్రభుని స్తుతిస్తూ పాడదాం। ఏమివ్వగలను ఓ నా యేసయ్య నాకున్నదంతా నీవిచ్చిందే కదా। ఏమివ్వగలను ఓ నా యేసయ్య నాకున్నదంతా నీవిచ్చిందే కదా। మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే అర్పింతును దేవా। మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే అర్పింతును దేవా। ప్రతి ఒక్కరు కలిసి ఏకీభవించి ప్రభుని స్తుతిస్తూ పాడదాం। అవును ప్రభువా, ఏమి ఇవ్వగలము తండ్రి? మీరు మా జీవితంలో చేసిన మేలులకు ఏమని నేను స్తుతించగలము ప్రభువా? నేను ప్రభుని మహిమపరచుదాం। ఆరాధన ప్రభుని ప్రభుని ఆరాధన చేద్దాం। స్తోత్రం స్తోత్రం స్తోత్రం। చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే అర్పింతును దేవా। మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే అర్పింతును దేవా। మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా అర్పింతును దేవా। నీ అరచేతిలో నన్ను చెట్టుకున్నవయ్యా, నీ కను పాపలా నన్ను దాచవయ్యా।
వాళ్ళే భద్రపరిచిన ప్రభుని మహిమపరచుదాము. సురక్షితంగా మనల్ని ఉంచిన ఆయనను ఆరాధన చేద్దాం. ఆయన చేతులలో మనల్ని చెట్టుకొని ఇంతవరకు భద్రపరిచిన ప్రభుని మహిమపరచుదాం. స్తోత్రం ప్రభు, మీకే మహిమ. చెట్టుకున్నావు ప్రభా, నీ కను పాప వలె నన్ను భద్రపరిచావు మా దేవా, మీ స్తోత్రములు. ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. అందరం అలా ఆరాధనలు ఏంటి భవిస్తూ ఉందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి మనలను ప్రార్థనలు నడిపిస్తారు. వాక్య నిమిత్తము జరిగిన ఆరాధన నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏంటి భవించిన పరిశుద్ధుడ మహాగణుడ యేసు స్వామి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఇంతవరకు సజీవంగా ఉంచిన తండ్రి వయ్యా, నీకు వందనాలు ప్రభా నానా. ఈ రీతిగాన తండ్రి ఈ దినమందు ప్రభా నేను ఆరాధించుకోవడానికి ప్రభా నాకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా నానా, నీ అరచేతిలో చెక్కున్న దేవుడు ప్రభా అయా నాయన, మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రి వయ్యా నీకు వందనాలు. అయా మా చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని సురక్షితంగా ఉంచిన దేవుడు ప్రభా నీకు వందనాలు. తండ్రి సంఘ ప్రజలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కుటుంబాన్ని భద్రపరచండి ప్రభా, నీకు స్తోత్రములు. మరలా నీ సన్నిధిలో ప్రభా సమాజంగా కూడి ప్రభా అయ్యా నిన్ను ఆరాధించుకునే భాగ్యము, అయ్యా గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని ప్రతి మాలుకునుచున్నాను. ఏ ప్రారంభ ప్రార్థనలోను ప్రభా, ఏ పాటల్లోనూ ప్రభా తండ్రి, ఆరాధనలోను స్వామి, ఏ వర్తమానంలోని ప్రభా నీ ఉన్నావని నేను నమ్ముచున్నాను ప్రభా. ఏ మా అందరికీ కావలసిన మాటలను తెలియచేయండి స్వామి, నీకు వందనాలు. సమస్త విషయంలోను సహాయం చేసి ప్రభా అయ్యి నామానికి మహిమకరంగా ఆరాధన జరిగించుకోమని ఈ ప్రార్థన పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని సమాజం ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇంతవరకు మంచి పాటలు ఆరాధన కూడా చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అద్భుతమైన పాట పాడిన నూటరాజుకి ప్రభున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థన చేసిన పాస్టర్ గారికి కూడా ప్రభున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 16:33 దయచేసి మన మూల వాక్యంగా చదువుకుందాం. దేవుని సమాజమా, మీ యొక్క గ్రంథములను, పరిశుద్ధ గ్రంథములను తెరిచి 16:33 చదువుదాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. చిన్న మాట, ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మహాగ్రణుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో ఈ విధంగా నీ మాటలు ధ్యానం చేయడానికి
మీరు మాట్లాడిన మరొక గొప్ప అవకాశం బట్టి స్తుతిస్తున్నాం. ఈ యొక్క తండ్రి ఆదివారపు ఆరాధన బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో నీ మాటల ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మాకు కావలసిన అనేక విషయములను మీరు తెలియజేసి మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, చదువుకున్న లేఖన భాగంలో యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రజలతో మాట్లాడుతూ, తన శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయడం మనం చూస్తున్నాం. ప్రభు అక్కడ అంటున్నాడు, ఇదిగో నాయందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు చెబుతున్నాను అని ప్రభు ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనము సమాధానము పొందుకోవాలని, సమాధానము కలిగి ఉండాలి అని, అనగా ఎటువంటి గందరగోళంలో కానీ ఎటువంటి గలిబిలిలోనికి కానీ మనం వెళ్ళిపోకుండా మనం ప్రశాంతముగా సమాధానమును, దేవుడిచ్చే సమాధానమును అనుభవించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెబుతూ ఉన్నారు. ఏమిటి ఆ మాట అని మనం ఆలోచన చేస్తే, లోకములో మీకు శ్రమ కలుగును అనే విషయాన్ని ప్రభు చెబుతున్నారు. లోకములో మీకు శ్రమ కలుగును అని ప్రభు చెబుతున్నారు. అయితే లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునండి, ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ఈ శ్రమను చూచి భయపడిపోకండి, ఆందోళన చెందకండి, కలవరపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను ఆల్రెడీ లోకమును జయించేశాను అని ప్రభు తెలియచేస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక హెచ్చరిక ప్రభు తెలియచేస్తున్నాడు. మొదటిగా లోకములో సంభవించబోయే విషయాన్ని ప్రభువారు తన సంఘానికి తెలియచేస్తున్నాడు. ఏమిటి ఆ యొక్క హెచ్చరిక అంటే, ఇదిగో మీకు శ్రమ కలగబోతున్నది అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆ పరిస్థితులలో మనం ఏం చేయాలి, ఆ విషయాన్ని కూడా ఒక సలహా, ఒక సజెషన్ ఆయన ఇస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, ఏమాత్రం మీరు టెన్షన్ పడకండి. ఎందుకు అని అంటే, అక్కడ ఆయన చెబుతున్నాడు, మీరు నాయందు ఉన్నారు కాబట్టి, నేను లోకమును జయించిన వ్యక్తిని కాబట్టి మీరు ఈ లోకములో కలిగే శ్రమకు ఏమాత్రం భయపడకండి, ఆందోళన చెందకండి, ధైర్యంగా ఉండండి. లోకాన్ని నేను జయించినట్లు మీరు కూడా లోకమును ఖచ్చితంగా జయిస్తారు. లోకములో వచ్చే ప్రతి శ్రమను కూడా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. ఏ సమస్య కూడా, ఏ శ్రమ కూడా మిమ్మల్ని ఓడించలేదు. ప్రతి సమస్య కూడా మీ చేతిలో ఓడిపోవలసిందే. అయితే ఆ సమయం వరకు మీరు ధైర్యము కోల్పోకుండా, సహనాన్ని కోల్పోకుండా, ఓర్పుతో మీరు నిలిచి చూచినట్లయితే ఖచ్చితంగా విజయము మీ సొంతం అవుతుంది అని ప్రభు తెలియచేయడం మనం చూస్తున్నాము. గనుక దేవుని సమాజమా, క్రీస్తు ప్రజలకు లోకములో శ్రమ కలుగుతుంది అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన మనము ఈ లోకములో శ్రమ అనుభవించవలసిన వారమై ఉన్నాము. రక్షించబడిన మనము పరలోక రాజ్యము చేరేలోపు ఈ లోకములో మనము కొంతకాలము అరణ్యవాసులుగా, ఈ లోకములో కొంతకాలము ఈ భీకరమైన అరణ్యములో, ఎడారిలో, ఈ ఎండకు కాలిన ఈ ఎడారి అనే ఈ అనుభవాల గుండా మనము వెళ్ళవలసిన అవసరత ఉన్నది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ లోకంలో రక్షణ పొందిన మనము ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్ళవలసినది. అయితే దేవుని సమాజమా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:30 మనం చదివితే అక్కడ కూడా పౌలు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నారు, క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఏమిటంట, ఆయన పక్షమున శ్రమ పడుటయు కూడా, అది ఆయన పక్షముగానే మనకు అనుగ్రహించబడింది. మనకు రక్షణ అనుగ్రహించబడింది, కృప అనుగ్రహించబడింది, దేవుని యొక్క కృపా వరములు అనుగ్రహించబడ్డాయి అని ఇలా మనం చెప్పుకుంటాము కదా. అలాగే అందులో ఆయన యొద్దు నుండి మనకు అనుగ్రహించబడిన వాటిలో మరొకటి ఏమిటంటే, ఆయన పక్షముగా శ్రమ అనుభవించుట కూడా ఆయన పక్షముగా మనకు అనుగ్రహించబడింది అని ఇక్కడ ఆ లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సమాజమా, క్రీస్తు ప్రజలమైన మనము ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్ళవలసిందే. ఆ శ్రమలకు మనలను మనము సిద్ధం చేసుకోవాలి, మనలను మనము ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి దేవుని సమాజమా,
ప్రభు పక్షముగా మనము శ్రమ అనుభవించవలసిన వారమై ఉన్నాము. అందుచేతనే శ్రమ అనుభవించడానికి మనలను మనము సిద్ధపరచుకోవాలని లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ శ్రమలు అనే విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాము. మొదటి కొరింథి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుని సమాజమా, ఇక్కడ కొరింది విశ్వాసులకు కలిగిన శోధన, కొరింది విశ్వాసులకు కలిగిన శ్రమల కోసం అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అక్కడ ఏం చెబుతున్నారంటే, సాధారణముగా మనుషులకు కలిగే శోధన అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సాధారణముగా మనుషులకు కలిగే శ్రమలు అనే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. మనుషులకు కలిగే శ్రమల కోసం మనం ఆలోచన చేస్తే మనుష్యునికి కలిగే శ్రమలు 2 రకములుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే విశ్వాసులకు, క్రైస్తవులమైన మనకు కలిగే శ్రమలు 2 విధములైన శ్రమలు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రకములైన శ్రమలు ఏమిటి అని ఆలోచన చేస్తే అక్కడ మొదటి కొరింథీ పత్రిక 10:13 మనం చదివాము. అక్కడ సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన లేదా శ్రమలు అని అక్కడ పౌలు గారి చేత దేవుడు రాయిస్తున్నాడు. అంటే సాధారణముగా మనుషులకు కలిగే శ్రమలు ఉన్నాయి, అవి క్రైస్తవులకు కూడా కలుగుతాయి. అంటే ఈ శ్రమలు క్రైస్తవేతరులకు కలుగుతాయి, క్రైస్తవులకు కూడా కలుగుతాయి. అంటే అందరికీ జనరల్గా వచ్చే శ్రమలు కొన్ని ఉన్నాయి. మనిషి అయిన ప్రతి వ్యక్తికి వచ్చే శోధన, శ్రమలు, ఇబ్బందులు, వాటి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవులకు మనుషులతో సాధారణముగా కలిగే శ్రమలు అనేవి ఉంటాయి. అలాగే రెండవదిగా క్రీస్తుని బట్టి కలిగే శ్రమ, ఫిలిప్పి పత్రిక 1:30 క్రీస్తు పక్షముగా మనకు అనుగ్రహించబడిన శ్రమ అని బైబిల్లో రాయబడింది. ఈ క్రీస్తు పక్షముగా అనుగ్రహించబడిన శ్రమలు క్రైస్తవేతరులకు లేకపోతే రక్షణ పొందని వ్యక్తులకు అవి ఏమాత్రం ఉండవు, అవి రక్షణ పొందిన వారికి. అలాగే రక్షణ పొందిన వారికి డబుల్ పోర్షన్ అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ పొందిన ప్రతి మనిషికి సాధారణముగా మనుషులతో కలిగే శ్రమలు ఒకటి, అలాగే రక్షణ పొందిన తర్వాత నువ్వు క్రీస్తును ధరించినందుకు నీకు ఎదురయ్యే శ్రమలు ఇవి 2వ శ్రమలు. బైబుల్ శ్రమలు అని మాట్లాడుతున్నది అనేక సార్లు దీనికోసమే. కాబట్టి క్రైస్తవులమైన మనకు సాధారణముగా మనుషులతో పాటు కలిగే శ్రమలు వస్తాయి. రెండవదిగా దేవుని ప్రజలముగా మారినందుకు, మనం ప్రభువుని అంగీకరించినందుకు వచ్చే శ్రమలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 2 రకములుగా క్రీస్తు ప్రజలు శ్రమలను అనుభవించవలసిన అవసరత ఉంటుంది. అయితే ఈ యొక్క సాధారణంగా కలిగిన శ్రమలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొంచెం మనము ఆ విషయాన్ని ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. సాధారణంగా మనుషులకు కలిగే శ్రమల కోసం మనం ఆలోచన చేస్తే ఈ శ్రమలు కూడా మరల 2 విధాలుగా ఉంటాయి. జనరల్గా క్రైస్తవులకు వచ్చే శ్రమలే 2 రకములు. ఒకటి సాధారణంగా వచ్చే శ్రమలు, రెండవదిగా విశ్వాసులమైనందుకు వచ్చే శ్రమలు. ఈ సాధారణంగా వచ్చే శ్రమల కోసం మనం ఆలోచన చేస్తే అందులో మరల 2 విధాలుగా ఆ శ్రమలు వస్తాయి. ఏమిటి 2 విధాలుగా అంటే, సాధారణముగా మనిషి యొక్క శరీరం లోపల నుండి, అనగా ఆ వ్యక్తికి శ్రమ రావడానికి కారణం ఆ వ్యక్తే అవుతాడు. అనగా అతని లోపల ఉన్న ఆ యొక్క పరిస్థితులను బట్టి అతని లోపల నుండి వచ్చే శ్రమలు సాధారణమైన శ్రమలు అని చెప్పుకోవచ్చు. అలాగే అతనికి బయట నుంచి వచ్చే సాధారణమైన శ్రమలు ఉంటాయి. అతని లోపల నుండి వచ్చే సాధారణ శ్రమలు ఏమిటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికి శరీర అనారోగ్యమును బట్టి శ్రమలు, ఆ శరీర అనారోగ్యమును బట్టి ఇబ్బందులు, శరీరంలో ఉన్న యొక్క ఇబ్బందులు, బలహీనతలు, ఇవి లోపల నుండి కలిగే శ్రమలు. మరలా ఏ శ్రమలు? అవి సాధారణమైన శ్రమలు. ఎందుకంటే రోగములు ఇవి మనుషులందరికీ వస్తాయి. ఎవరో క్రైస్తవులకే వస్తాయి లేకపోతే క్రైస్తవేతరులకే వస్తాయి అని మనం చెప్పలేం. మనుషులందరికీ వచ్చే సాధారణమైన శ్రమలలో ఒక రకము అతని లోపల నుండి వచ్చే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, బలహీనతలు, ఇవన్నీ కూడా అతని శరీరం లోపల నుండి వచ్చే సాధారణమైన శ్రమలు. అయితే సాధారణమైన శ్రమలలో మరల వెలుపల నుండి వచ్చే శ్రమలు ఏమిటంటే, వెలుపల నుండి వచ్చే శ్రమలు అనగా అతని చుట్టూ ఉన్న వాతావరణము లేకపోతే పరిస్థితులను బట్టి, అతని
చుట్టూన్న పరిస్థితులలో మార్పులు, అతని చుట్టూన్న మనుషులను బట్టి అతడికి ఎదురయ్యే శ్రమలు లేదా ప్రమాదాలు ఇవన్నీ కూడా సాధారణం కానీ, ఎందుకంటే ఎవరైనా ఒక అన్యాయస్తుడిని ఇతడు నమ్మేశాడు అనుకోండి, అతని మీద నమ్మిక పెట్టి అతనికి కొంత ధనము అతని ఏదో ఉద్యోగం ఇస్తాడనో లేకపోతే ఇంకేదో సహాయం చేస్తాడని అతనికి ధనము కట్టేశారు అనుకోండి, వారు మోసం చేసేస్తే వీడికి అది శ్రమే, అది ఇబ్బందే. అయితే ఈ శ్రమలు ఎవరికి వస్తే, క్రైస్తవులకు మాత్రం కాదు మనుషులందరికీ వస్తాయి. అనగా ఇతర మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి అతనికి వచ్చే సాధారణమైన శ్రమలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధారణమైన శ్రమలు అనగా అతని లోపలి నుండి వచ్చే ఒక రకపు శ్రమలు, రెండవదిగా అతని బయట ఉన్న మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రమాదాలను బట్టి అతనికి ఎదురయ్యే శ్రమలు. ఇవి సాధారణమైన శ్రమలు, ఇవి ఎవరికైనా వస్తాయి. అయితే క్రైస్తవులకు ఆ యొక్క శ్రమలు కూడా వస్తాయి. కనుక ఆ శ్రమలలో కూడా విశ్వాసి ప్రభు కొరకు నమ్మకంగా నిలబడడానికి తనను తాను సిద్ధపరచుకోవాలి. అనగా తన యొక్క సాధారణంగా వచ్చే శరీరం లోపల నుండి ఏదైనా శ్రమ అతనికి రావచ్చు. అంతేకాకుండా సాధారణంగా అతని చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, ప్రమాదాలను బట్టి అతడు కొన్ని శ్రమలను ఎదుర్కోవచ్చు. సో వాటి విషయంలో కూడా, ఆ శ్రమలు ఎదురైన అప్పుడు కూడా విశ్వాసి తనకి విశ్వాసమును భద్రపరచుకోవాలి. అయితే ఇంకా రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవుడు అయినందుకు శ్రమను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం పేతురు రాసిన పత్రిక మనం చదివినట్లయితే, దేవుని సమాజమ మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చదువుదాము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అనే విషయాన్ని పౌలు పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించడము, క్రైస్తవేతరులుగా ఉన్నవారికి ఈ బాధ రాదు. మనము క్రైస్తవుడు అయినందుకు వచ్చే బాధ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో కూడా పౌలు గారు క్రీస్తు పక్షముగా కలిగిన శ్రమ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవే బైబిల్ చెబుతున్న ప్రాముఖ్యమైన శ్రమలు, అవి క్రైస్తవులకు వచ్చే శ్రమలు. సాధారణంగా వచ్చే శ్రమల విషయంలో పెద్ద టెన్షన్ పడన అవసరం లేదు. సాధారణంగా వచ్చే శ్రమల విషయమే మనం గలిబిలి అయిపోయి నేను ఇన్ని శ్రమల పాలైపోయాను అని లబోదిబోమని మనం బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి మనుషులందరికీ వస్తే అనారోగ్య సమస్యలు, లేకపోతే ఆ యొక్క కుటుంబంలో ఉండే ఇబ్బందులు, మనుషు చుట్టూ ఉన్న మనుషులను బట్టి వచ్చే శ్రమలు, పరిస్థితులను బట్టి వచ్చే శ్రమలు, ఇవన్నీ కూడా సాధారణమైన శ్రమలు. అవి మనుషులందరికీ వస్తే మనిషి అయినందుకు ఖచ్చితంగా శ్రమ అనుభవించవలసిందే. ఎవరి జీవితం కూడా పూలబాటగా ఉండదు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, శ్రమలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాడు. ఒకడు నవ్వుచుండినను అతని హృదయంలో దుఃఖం ఉండవచ్చును అని సామెతల గ్రంథములు రాయబడినట్లుగా అనేక మంది జీవితాలు ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. అవి సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలు. అవి ధనవంతుడు మొదలుకొని ఒక పేదవాడి వరకు కూడా చాలా ఆ విధమైన శ్రమలు ఆ వ్యక్తులు అనుభవించవలసిందే. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయితే మానవ సమాజంలో మనం ఆలోచన చేస్తే శ్రమలు ఇబ్బందులు లేని వారు ఎవరు లేరు. చాలామంది ఆ శ్రమలు కలిగినప్పుడు ఆ ఇబ్బందులకు భయపడిపోయి తమ జీవితాలను వారు ముగించేసుకుంటారు. మనం ఈ మధ్య చూసాము ఆ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అని ఎంఎస్ ధోని యొక్క బయోపిక్ని తీశారు, అన్టోల్డ్ స్టోరీ అని. ధోని గారి యొక్క లైఫ్ స్టైల్, లైఫ్ స్టోరీ అంతని తీసిన ఆయన అద్భుతమైన బాలీవుడ్ యాక్టర్, చాలా చిన్న వయసులోనే 34 ఇయర్స్లో సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఏదో మానసికమైన వేదన, ఏదో ప్రాబ్లం అతనికి ఉన్నది. అది అనారోగ్య సమస్య కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బంది కావచ్చు, మరి ప్రాబ్లం ఏంటో మనకు తెలీదు. అనగా భూమి మీద అతడు భౌతికంగా మనం చూసినప్పుడు అనేక ఇంటర్వ్యూస్లో చాలా నవ్వుతూ కనబడుతూ ఉంటాడు, కానీ లోపల అతడిని చచ్చిపోయేనంతగా పీడించే ఒక వేదన అతని హృదయంలో ఉన్నదని ఎవరు గమనించలేకపోయారు. అయితే ఎంత వేదన ఉన్నప్పటికీ కూడా ఆత్మహత్య అనేది ఏ వేదనకు కూడా పరిష్కారం కాదు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మహత్య చేసుకునుట అనేది పిరికి పంద చర్య అని నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏ యవనస్తుడు కానీ, యవనస్తురాలు కానీ, ఎవరు కూడా అటు క్రైస్తవుడైనా, క్రైస్తవేతరులైనా, ఏ మతస్థులైనా, ఏ మనిషి కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. అది
అది చాలా ప్రమాదకరమైన విషయమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ బయటికి నవ్వుతూ కనబడవచ్చు, కానీ అతని లోపల కూడా వారి లోపల కూడా ఎన్నో వేదన, ఎంతో దుఃఖం ఉంటుంది. కాబట్టి అవి సాధారణంగా వచ్చే శ్రమలు. అయితే క్రైస్తవులమైన మన విషయంలో ఆ సాధారణమైన శ్రమలు ఎదుర్కొంటాము. అంతేకాకుండా మనము క్రైస్తవులమైనందుకు కూడా మరికొన్ని శ్రమలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రెండు శ్రమల కోసం ప్రభు మాట్లాడుతున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. అటు సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలైనా మీకు ఎదురవుతాయి. అలాగే క్రైస్తవుడు అయినందుకు, ప్రభుని అంగీకరించినందుకు, విశ్వసించినందుకు నీవు ఖచ్చితంగా శ్రమను అనుభవిస్తావు. అందుచేత ఈ రెండు శ్రమల విషయంలో నువ్వు స్థిరముగా ఉండాలి. ఏ శ్రమ కూడా నీ విశ్వాసాన్ని నీ ఓడించేయకూడదు. ఏ శ్రమ కూడా నీలో నిరుత్సాహం కలిగించకూడదు. ఏ శ్రమ కూడా నీ విశ్వాసాన్ని పోగొట్టేటట్లుగా నిన్ను చేయకూడదు. కాబట్టి నీవు ఖచ్చితంగా సిద్ధపడవాలి. ఏ శ్రమ అయినా నీ విశ్వాసమును నాశనం చేయకుండా, నీ విశ్వాసము కోల్పోయేటట్లుగా చేయకుండా నీవు దానికి సిద్ధపడాలి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. 2 తిమోతి 3:12 ఒకసారి చదువుదాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2 పత్రిక 3:12 ఒకసారి చదువుతున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అపొస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నారు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుతారు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి క్రైస్తవులమైనందుకు మనకు వచ్చే శ్రమల కోసము లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ఈ రెండు విధములైన శ్రమల విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, జాగరూకుడవై ఉండాలి. ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా నీ విశ్వాసమును ధ్వంసము చేయకుండా, నీ విశ్వాసమును అది అపహరించకుండునట్లుగా నిన్ను నువ్వే జాగ్రత్త పడాలి అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే దేవుని సమాజమా, విశ్వాసులమైన మనకు వచ్చే శ్రమలు ఏమిటండి? ఇప్పుడు సాధారణంగా వచ్చే శ్రమలు లోపల నుండి వచ్చే శ్రమలు, వెలుపల నుండి వచ్చే శ్రమలు అని మనం విభజించుకున్నాము కదా. అలాగే విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా వచ్చే శ్రమలలో కూడా ఏ విధంగా ఉంటాయని ఆలోచన చేస్తే అవి కూడా లోపలి నుండి వచ్చే శ్రమలు, వెలుపల నుండి వచ్చే శ్రమలుగా మనం చెప్పుకోవచ్చు. రక్షణ పొందినందుకు లోపలి నుండి వచ్చే శ్రమలు ఏమిటి, రక్షణ పొందినందుకు వెలుపల నుండి వచ్చే శ్రమలు ఏమిటి అని ఆలోచన చేస్తే రక్షణ పొందినందుకు లోపల నుండి వచ్చే శ్రమలు మొదటి రకము ఏమిటవి అంటే, దేవుని సమాజమా, మనిషి యొక్క శరీరమును బట్టి, ఆ క్రైస్తవుని యొక్క శరీరమును బట్టి, అతనిలో ఉన్న పాప నియమమును బట్టి, అతనికి కలిగే పాపం వలన కలిగే శోధన, ఆ ఇబ్బంది, ఆ శ్రమ, ఆ వేదన ఉంటుంది కదా. ఎందుకంటే అతనిలో ఉన్న రక్షణ పొందినవాడు కాబట్టి అతనిలో ఉన్న ఆత్మ ప్రభు వైపు నడిపిస్తూ ఉంటుంది. అతనిలో ఉన్న శరీరములో ఆ పాప నియమం ఉంటుంది కాబట్టి, శరీర స్వభావం ఉంటుంది కాబట్టి అది పాపం వైపు అతన్ని ఈడుస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఆ విశ్వాసి నలిగిపోతూ ఉంటాడు. ఆ రెండింటి మధ్య విశ్వాసి చాలా వేదన అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి పాపముతో అతనికి కలిగి ఆ పోరాటంలో అతనికి ఎదురయ్యే శ్రమ అనేది లోపల నుండి వచ్చే శ్రమ. అది ఎవరో వ్యక్తులను బట్టి అతనికి వచ్చే శ్రమ కాదు, బయట నుంచి వచ్చే శ్రమ కాదు. పౌలు గారు అంటారు, నా శరీరమే నాకు శత్రువు, నా శరీరములో నాకు వేరొక నియమం పనిచేస్తున్నది, నేను అనుకున్నది చెయ్యనివ్వకుండా, అనుకోననిది నా చేత చేయించేటట్లుగా చేసే ఒక క్యారెక్టర్, ఒక నేచర్ నాలో ఉన్నది. అదే నన్ను పీడిస్తుంది, అదే నన్ను బంధించేసినది అని పౌలు గారు చెబుతారు. కాబట్టి విశ్వాసికి తన శరీరము నుండి, తన స్వభావము వలన, తనలో ఉన్న పాప నియమము వలన కలిగే ఆ వేదన, ఆ ఇబ్బందులు ఉంటాయి కదా, అది విశ్వాసి జీవితంలో లోపలి నుండి వచ్చే శ్రమ అని చెప్పుకోవచ్చు. ఈ శ్రమ రక్షణ పొందిన వారికి ఉండవు. ఎందుకంటే అతనిలో దేవుని యొక్క ఆత్మకార్యం ఏమి ఉండదు, అతడు పరిశుద్ధంగా బ్రతకాలన్న తృష్ణ, తీవ్రత ఏమీ అతనిలో ఉండవు రక్షణ పొందని వ్యక్తి విషయంలో. అందుచేత అతని శరీరం ఏ విధంగా లాగితే ఆ విధంగా వెళ్ళిపోతాడు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు, రక్షణ పొందిన వాడు ఎల్లప్పుడూ శరీరంతో పోరాడుతూ ఉంటాడు. ఆ పోరాటంలో అతనికి శ్రమ ఎదురవుతుంది. కాబట్టి దేవుని సమాజమా, రక్షణ పొందిన విశ్వాసులకు వచ్చే శ్రమలలో మొదటి రకము లోపల
నుండి వచ్చే శ్రమ, ఇంకా ఈ లోపల నుండి వచ్చే శ్రమలో మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు అనారోగ్యముల కోసం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము, క్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు వచ్చే శ్రమ అని చెప్పుకున్నాం కదా. మరి అనారోగ్యములు అని ఎందుకు అంటున్నాము, ఎందుకంటే అనారోగ్యములు జనరల్గా సాధారణంగా మనుషులందరికీ వచ్చే ఆ యొక్క అనారోగ్యంతో ఇవి కూడా సమానమే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ క్రైస్తవుడు అయినందుకు కొన్నిసార్లు ప్రభు చిత్త ప్రకారంగా ప్రభు ప్రణాళికలో మనం ఉన్నందుకు ప్రభు ప్రణాళికను అనుసరించి కొన్నిసార్లు అనారోగ్యములు రావచ్చు. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనము మనం చదివినట్లయితే పౌలు గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే అక్కడ ఆ చివరిలో మా పౌలు గారు మాట్లాడుతూ క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను అనే మాటను మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలుకు కలిగిన శరీర బలహీనతను కోసం మాట్లాడుతూ అది క్రీస్తు నిమిత్తము నాకు కలిగినది అని అంటున్నాడు. అనగా ప్రభు పరిచర్యలో పోరాడుతూ వెళ్ళడం వలన, ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగుతూ వెళ్ళటం వలన కొన్నిసార్లు శరీరము కృశించిపోతుంది. అతడు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో తిరిగేస్తూ ఉంటే అతనికి ఆ బలహీనత, ఆ ఇబ్బంది, ఆ శోధన రాకపోవచ్చు. కానీ ప్రభు నిమిత్తము ఉపవాసములతో జాగరణములతో ఎడతెగకుండా ప్రభు నిమిత్తం పరిగెడుతున్నప్పుడు ప్రభు చిత్త ప్రకారంగా కొన్నిసార్లు ప్రభు యొక్క అనుమతి మేరకు అతనికి కొన్నిసార్లు కొన్ని బలహీనతలు వస్తే, కొన్ని అనారోగ్యములు వస్తే, యోబుకు వచ్చే అనారోగ్యముల కోసం మనం ఆలోచన చేస్తే అది సాధారణంగా వచ్చే శ్రమలు కాదు, కానీ ప్రభు చిత్త ప్రకారంగా యోబుకు ఆ అనారోగ్యం రావడం మనం చూస్తాము. కాబట్టి ఆ విధముగా అతని లోపల ఉన్న పాప స్వభావమును బట్టి అతనికి వచ్చే శ్రమ, క్రీస్తును బట్టి కలిగే శ్రమ కోసం మాట్లాడుతున్నాం. అలాగే అతనికి ప్రభు చిత్తము ప్రకారంగా ప్రభు పనిలో అతడు పరిగెడుతూ వెళ్ళటం వలన అతనికి వచ్చే ఆ యొక్క శరీర బలహీనతలు, అనారోగ్యములు, ఇవి ప్రభు అయిన క్రీస్తుని బట్టి అతనికి వచ్చే శ్రమలు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ శ్రమలు అతని లోపల నుండి వచ్చే శ్రమలు. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే లోకములో మనకు శ్రమ కలగబోతున్నది అని ప్రభు చెప్పారు. కాబట్టి మనకి ఏ శ్రమలు రాబోతున్నాయో, ఏ శ్రమల గుండా మనం వెళ్ళనై ఉన్నామో లేదా వెళ్తున్నామో వాటిని మనం కొంచెం సమగ్రంగా ధ్యానం చేస్తున్నాము. అయితే ఈ అన్ని శ్రమలలో కూడా మనము సిద్ధపడాలి. ఈ అన్ని శ్రమలలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం సిద్ధపడాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే రక్షణ పొందినందుకు, క్రైస్తవులమైనందుకు వెలుపల నుండి వచ్చే శ్రమలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, క్రైస్తవుడు అయినందుకు మన చుట్టూన్న పరిస్థితులు మారిపోతాయి. క్రైస్తవులమైనందుకు మన చుట్టూన్న వ్యక్తులు మారిపోతారు. మనం ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచటం వలన ఒకవేళ ఒక కుటుంబంలో ఒకరు ప్రభుని అంగీకరిస్తే అక్కడున్న మిగిలిన వారంతా అతనికి లేదా ఆమెకు శత్రువులు అయిపోవచ్చు. ఎందుకంటే ఇదేదో విదేశీ మతమని, లేకపోతే ఇదేదో తక్కువ సంబంధమైనదని, ఏదో ఒక రకమైన ఆ యొక్క అపోహతో ప్రభుని ప్రభు యొక్క ప్రజలను హింసించాలని ప్రభు ప్రజల మీద ద్వేషం పెట్టుకున్న వారు సమాజంలో ఉన్నారు. సైతానుడు ఈ యొక్క లోకానికి అధికారి కాబట్టి, ఈ లోకమంతా వాడి అధికారంలో ఉన్నది కాబట్టి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి పట్ల వాడి యొక్క అధికారంలో ఉన్న ప్రజలను ప్రేరేపించి ఈ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన ప్రజలను హింసించడము, నిందించడము, కొన్నిసార్లు భయంకరంగా ఇబ్బందులకు గురి చేయడము, కొన్నిసార్లు ప్రాణాపాయం కలిగిన పరిస్థితులు కూడా ఆ విధంగా కలిగించవచ్చు. అందుకే ప్రభువారు చెబుతారు, నా నిమిత్తము జనులు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు అని ప్రభువు చెప్పారు. ఇదంతా ఆయన నిమిత్తము. కొన్నిసార్లు ప్రభుని బట్టి కాకుండా సాధారణంగా ప్రజలు మనల్ని నిందించవచ్చు. అది ఏదో ప్రభు వలన మనకేదో కలిగిన శ్రమ అని మనం ఫీల్ అయ్యే పోవాల్సిన అవసరం లేదు. ప్రభుని బట్టి కలిగే శ్రమలో మనం ఆలోచన చేస్తే మనకు ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి మనకు వచ్చే శ్రమలు, అనగా మనం ప్రభు నమ్ముకున్నందుకు వచ్చే శ్రమలు. మనం రక్షణ పొందాము, రక్షణ పొందడము మన కుటుంబంలో ఉన్న మిగిలిన వారికి ఇష్టం లేదు, లేదా మన ఇంట్లో వారికి ఇష్టం లేదు, మన ఊర్లో వారికి ఇష్టం లేదు,
కుటుంబంలో ఉన్న వారికి ఇష్టం లేదు. వారు మనల్ని వెలివేయవచ్చు, మనల్ని తక్కువగా చూడవచ్చు, మనల్ని నిందించవచ్చు. కొన్నిసార్లు అధికారులు, మనం ఒకరి దగ్గర జాబ్ చేస్తుంటే ఆ అధికారులు మనలను అనవసరంగా నిందిస్తుంటారు, అనవసరంగా మనలను ఆ ఇబ్బందులకు గురి చేయలేని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్నందుకు. అంతేకాకుండా కొన్నిసార్లు మనం ప్రభు సువార్త చేసినందుకు లోకము, ప్రజలు, అధికారులు, బంధువులు, మన ఊరి వారు మనల్ని హింసించవచ్చు, ఇబ్బందులు పెట్టవచ్చు. ఇవన్నీ ప్రభువును బట్టి మనకు కలిగే వెలుపలి శ్రమలు, అలాగే వెలుపలి నుండి వచ్చే శ్రమలు అని మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి శ్రమలు సాధారణమైన శ్రమలు, రెండవదిగా క్రీస్తుని బట్టి కలిగే శ్రమలు. సాధారణ శ్రమలలో లోపలి నుండి వచ్చే శ్రమలు ఉన్నాయి, బయట నుండి ఎదురయ్యే శ్రమలు ఉన్నాయి. అలాగే క్రీస్తుని బట్టి కలిగే శ్రమలలో మనకు లోపలి నుండి వచ్చే శ్రమలు ఉన్నాయి, బయట నుంచి ఎదురయ్యే శ్రమలు ఉన్నాయి. అయితే దేవుని సమాజమా, ఈ శ్రమలు మనకు ఎదురవుతున్నప్పుడు మన జీవితాలు ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలి అంటే, అక్కడ ప్రభువారు సెలవిస్తున్నారు, ఎన్ని శ్రమలు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. అవి సాధారణంగా మనుషులందరికీ వచ్చే శ్రమలు, అనగా లోకంలో మనుషులు ఉన్నావు కాబట్టి ప్రపంచంలో అందరికీ వచ్చే శ్రమలు నీకు వస్తాయి. ఆ శ్రమలు చూసి ఎందుకు ప్రభు, ఏమిటి ప్రభు అని టెన్షన్ అవ్వనవసరం లేదు. ఎందుకంటే ఆ లోకంలో, ఆ పరిస్థితిలో ఒక మనిషిగా మనం ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా అందరితో ఆ శ్రమ మనము అనుభవించవలసిందే. రెండవదిగా ప్రభుని నమ్మినందుకు మనకు వచ్చే శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమలు ఇంకా మన బహుమానాన్ని పెంచుతాయి. ప్రభుని బట్టి మనకు కలిగే శ్రమలు మన ఆధ్యాత్మికమైన జీవితములను ఇంకా మెరుగు చేస్తాయి. అంతేకాకుండా మన యొక్క పరలోకపు బహుమానములను అవి పెంచుతాయి. కాబట్టి ప్రభుని బట్టి కలిగే శ్రమలలో ఇంకా నీవు అధికముగా సంతోషించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువే ఆ మాట తెలియజేయడం మనం చూస్తాం మత్తయి సువార్తలో. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీరు ఆనందించండి, సంతోషించండి, మీ ఫలము అధికమైనది అని ప్రభు చెప్పడం మనం చూస్తాము. కాబట్టి దేవుని సమాజమా, ప్రభువును బట్టి కలిగే శ్రమలు అయినప్పటికీ, సాధారణంగా వచ్చిన శ్రమలు అయినప్పటికీ, ప్రతి శ్రమలలో కూడా మన విశ్వాసమును కాపాడుకోవాలి. ఈ శ్రమలన్నీ ఏం చేస్తాయంటే మన విశ్వాసముల నుండి మనలను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు పత్రికలో రాయబడినట్లుగా, ఈ శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభు సెలవిచ్చినట్లు ఆయనను మీరు ధైర్యము కోల్పోకండి, ఆయనను మీరు విశ్వాసాన్ని వదులుకోకండి, ఆయనను మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండండి అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనలను మనం సిద్ధపరచుకోవాలి. ప్రభువా, సాధారణంగానైనా నిన్ను బట్టినైనా ఏ రీతిలో అయినా నా జీవితంలో శ్రమలు వస్తే ఆ శ్రమలలో నిలబడే శక్తినివ్వండి, అట్టి ఓర్పును, సహనమును, అట్టి ఎబిలిటీని, సామర్థ్యమును నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. 2 తిమోతి 3:11 ఒకసారి చదువుదాం. దేవుని సమాజమా, ఈ శ్రమ లలో మన జీవితములలో ప్రభుని ఇంకా ఎక్కువగా వెంబడించడానికి సిద్ధపడవలసిన అవసరం ఉన్నది. 11 వచనాన్ని నేను చదువుతున్నాను. అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. పౌలు గారు చెబుతున్న సాక్ష్యాన్ని మనం వింటున్నాం. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు, తన ప్రియకుమారుడు, ప్రియ శిష్యుడైన తిమోతి కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు. తిమోతితోని ఈ విషయం చెబుతూ ఆ జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే ప్రదేశాలలో సువార్త పరిచర్య నిమిత్తము సంఘముల స్థాపన కొరకు అక్కడికి ప్రభు పరిచర్య నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు పౌలు గారికి అనేకమైన ఇబ్బందులు వచ్చాయి, అనేకమైన శ్రమలు. పౌలు గారిని రాళ్లతో కొట్టారు, అతడు చనిపోయాడు అనుకుని ఊరు వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. భయంకరమైన ఇబ్బందులు. పౌలు మరలా కనబడితే చంపేస్తామన్నంత భయంకరంగా కోపం
చంపేస్తామన్నంత కోపముతో అక్కడున్న అధికారులు ఊరి వారు ఈ యొక్క సువార్తను వ్యతిరేకించి పౌలు మీద అంత భయంకరమైన ఉపద్రవములను సృష్టించడం మనం చూస్తాం. అయితే అటువంటి పరిస్థితులలో పౌలు గారి కోసం తిమోతి వినడం జరిగింది. తిమోతి ఆ దినాల్లో ఒక ఆ సమయంలో ఒక సాధారణమైన విశ్వాసిగా ఉన్నాడు. ఆ సమయంలో ఎప్పుడైతే తిమోతి పౌలు కోసం విన్నాడో ఆ విషయాలు విని పౌలు గారిని వెంబడించడానికి సిద్ధపరచుకున్నాడంట. ఆ సమయంలో పౌలు గారికి అన్ని ఉపద్రవములు వచ్చాయి, అన్ని హింసలు, అంత భయంకరమైన శ్రమలు పౌలు అనుభవిస్తున్న సమయంలో తిమోతి ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను పౌలు గారిని వెంబడించి ప్రభు సేవ చేస్తాను అని తీర్మానం తీసుకున్నాడంట. అన్ని శ్రమలు పౌలుకి కలగడం తిమోతి కళ్ళతో చూచి, ఆ శ్రమలను చూచి సాధారణంగా శ్రమ కలగగానే ప్రభుకి దూరంగా, సేవకు దూరంగా, పరిచర్యకు దూరంగా ఉండడం మనం చూస్తాము. కానీ ఇక్కడ తిమోతిని మనం ఆలోచన చేస్తే ఆ శ్రమలను చూచి కూడా ఇంకా ప్రభుతో, పౌలు గారితో ప్రభు పని చేయడానికి, ప్రభు పరిచర్య చేయడానికి తనను తాను సిద్ధపరచుకొని ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. అక్కడ పౌలు గారు అంటున్నారు, ఆ శ్రమలన్నిటిని నేను సహించాను, ప్రభు వాటన్నిటిలో నుండి నన్ను తప్పించాడు. నీవు ప్రభు కోసం శ్రమ అనుభవించడానికి సిద్ధపడినట్లయితే దేవుని సమాజమా, ఖచ్చితముగా దేవుడు ఆ శ్రమలన్నిటిలో నుండి నిన్ను భద్రపరుస్తాడు, ఆ శ్రమలన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తాడు, ఆ శ్రమలన్నిటిలో నిన్ను కాపాడుతాడు, ఆయన విడిచిపెట్టడు. ఆయన అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని విడిపించి అతని గొప్ప చేశాను అనే 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ఖచ్చితంగా మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని విడిపిస్తాడు, ఖచ్చితంగా భద్రపరుస్తాడు, కాపాడుతాడు. అయితే ప్రభు నిమిత్తము శ్రమ అనుభవించడానికి కూడా మనము సిద్ధపడాలి. అందుకే ప్రభు చెబుతూ ఉన్నాడు, లోకంలో మీకు శ్రమ కలగబోతున్నది, బీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు ప్రభు. నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నీ యొక్క జీవితాన్ని సిద్ధపరచుకో, నీ యొక్క బ్రతుకంతటిని సరి చేసుకో. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టకుండా ఉండేటట్లుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ప్రాణాపాయము కలిగినప్పటికీ కూడా నీ విశ్వాసను వదులుకోవద్దని ప్రభు లేఖనంలో తెలియజేసినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాము. అపొస్తలుడైన పౌలు తిమోతి కోసం సాక్ష్యం ఇచ్చినట్లుగా అన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా తిమోతి ప్రభుని విడిచిపెట్టలేదు, ఇంకా ప్రభు పరిచర్యలో ఫార్వర్డ్ అయ్యాడు కానీ బ్యాక్వర్డ్ అవ్వలేదు దేవుని సమాజమా. కాబట్టి నీ జీవితంలో కూడా శ్రమలు ఎదురవుతున్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు సాధారణంగా మనుషులకు కలిగిన శ్రమలకే చాలాసార్లు గలిబిలు అయిపోతూ ఉంటాం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, ఇవన్నీ జనరల్ సమస్యలే, సాధారణ సమస్యలే, వాటికే మనం గలిబిలైపోతున్నాము. ప్రభు నిమిత్తము కూడా మనం శ్రమ పడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి వీటన్నిటి కోసం సిద్ధపరచుకుందాం మనల్ని మనము, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాలలో మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభు తిమోతిలారా, నీ విషయమై ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా అలుపెరగిన ఒక సైనికుడిగా పౌలు గారు, అలాగే తిమోతి కూడా ప్రభు కోసం పనిచేయడము, పరిగెత్తడం మనం చూస్తాము. కాబట్టి ఆ విధంగా నన్ను సిద్ధపరచు ప్రభా, మమ్మలను సిద్ధపరచు ప్రభా అని మనలను ప్రభుకి మన జీవితాలను సమర్పించుకుందాము. ఆ విధంగా సిద్ధపడుదాము. కనులు ముసుకుందాం. దేవుని సమాజమా, ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. మహాగణుడ యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాట వినిపించని మాటలు బట్టి స్తుతిస్తున్నాం. వినని ఈ మాటలు మా అందరిలో సరైన రీతిలో ఫలించడానికి సహాయం చేయండి. ప్రభువా, నీ నిమిత్తము శ్రమ అనుభవించడానికి, నాయన శ్రమలలో ఉన్న విషయాలన్నీ మేము తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. పౌలు తిమోతి వలె ప్రభువా మేము కూడా వాటిని అనుభవించడానికి, అట్టి పరిస్థితులలో కూడా నిలబడడానికి అట్టి శక్తిని, సామర్థ్యమును నాకు, సంఘమంతటికి మీరు దయచేయండి. ప్రపంచ సార్వత్రిక సంఘానికి దయచేయండి ప్రభువా. ఇంకా రక్షణ పొందకుండా రక్షణకు దూరంలో ఉన్నవారిని రక్షణలోనికి నడిపించండి. నాయన, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియ ప్రజలందరినీ మీరు పేరు పేరును దీవించండి. వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలో మీరు సహాయము ఉంచండి. మీరు వారికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. ప్రతి ఒక్క అవసరతలను మీరు తీర్చండి ప్రభువా. మీకు వందనాలు. మీకే మహిమ ఆరోపిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ప్రభువా తండ్రి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ మరొకసారి మీ పాదాలదే పెడుతున్నాం. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ భయంకర కరోనా సమస్య నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. మీరు మమ్మలను స్వస్థపరచని దేశాన్ని, ప్రపంచాన్ని స్వస్థపరచని అధికారుల నాయకులను నాయన మీరు స్వస్థపరచండి. నీ చిత్తానుసారంగా మాకు విడుదల దయచేసి
నీ సన్నిధిలో మేము కూడి నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి. కరోనా బారిన పడిన ప్రజలను మీరు స్వస్థపరచండి. నాయన తండ్రి కుటుంబాలలో వ్యక్తులను కోల్పోయిన కుటుంబాలను ఆదరించండి. నాయన ఓదార్చండి. ప్రభువా కృపచూపండి. నాయన మరొకసారి ప్రపంచమంతా నాయన నీ రాక కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. అనేకులకు కన్నులు వెలిగించండి. మీరు లేఖనాలలో ముందుగా తెలియచేసిన విషయాలు అంచె దినాల్లో జరుగుతుండగా ప్రజలు వారి కన్నులు తెరిచి ఇదిగో యేసు క్రీస్తు అతి త్వరలో రానయ్యున్నాడు అని మారు మనసు పొందడానికి కృప చూపండి. అటు రక్షణ లేని ప్రజలను, రక్షణ పొందిన సంఘమును ప్రభు నీ కొరకు సిద్ధపరిచి మీరు మహిమ పొందండి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులు పెడుతున్నాం. అలాగే జేఎల్పీఎఫ్ సంఘం అంతటిని మీరు దీవించండి. సంఘంలో ఉన్న నాయన పెద్దలను, నాయకులను, కమిటీ మెంబర్స్ను, నాయన అలాగే విశ్వాసులను, యవనస్తులను, పిల్లలను, వృద్ధులను అందరినీ మీ చేతులు పెడుతున్నాం. అందరి చుట్టూ నీ భద్రత, నీ కాపుదల ఉంచి మీరు మహిమ పొందమని సమస్త మహిమ మీకు ఆరోపి యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇక్కడ కూడిన మనకును, ఆయనను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడిండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.